ఎట్లుంటది రోజుకి మాల్ సెల్లింగ్ అయ్యా తీరు సెల్లింగ్ తీరు ఇంకా పైసల కోసం ఇంకా కష్టపడుతున్నాం అంటే గ్రేట్ మరి ఏం చేద్దాం గవర్నమెంట్ పైసలు రావా గవర్నమెంట్ పైసలు ఎవరు పింఛన్ పైలు రావాలే మనకు అక్కడ రాలే గవర్నమెంట్ గవర్నమెంట్ అది ఆధార్ కార్డు ఏది తక్కువ ఉంటుంది 30 సంవత్సరాలు కూడా అది 30 సంవత్సరాలు ఇప్పుడు 30 సంవత్సరాలు తీసుకపోతే ఇప్పుడు ఆన్లైన్ అన్ని బంద్ ఉన్నాయి ఇప్పుడు కాదన్నారు అట్లా కదా మరి మార్చుకోవడానికి అవ్వదంట అది మార్చుకోవాలంటే ఆన్లైన్ బంద్ చేయటరు కదా మనమే మరి ఈ ఎట్లా దళిత బంధు డబుల్ బెడ్రూమ్ అన్నాడు రాలే ఇక్కడ ఏడ ఒక ఇద్దరి అవి కట్టలే రాలే అప్లై చేసినావా అప్లై చేసి మాకు లేదు మేము ముద్రాస్ వేరే వాళ్ళకు వచ్చినాయి కానీ అవి కట్టలే రాలే డబుల్ బెడ్రూమ్ ఎవ్వి రాలే కట్టింది అసలు కట్టిందా కట్టలే ఇక్కడ మానకుండా కట్టలే దవాఖానాలు ఎట్లుంటాయి బస్తీ దవాఖానా బస్తీ దవాఖానా ఇవి హాస్పిటల్ గవర్నమెంట్ గోళీలు బీపీ షుగర్ వీటికి మామూలు కరీంనగర్ ఇట్లా ఈయన బాలకృష్ణ ఎట్లా చేసిండు రసమే రసమయ ఏం చేసిండు మానకంలో ఏం చేయలే ఏం అట్లా 10 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఏం చేసిండు ఏం చేయాలి మరి ఆయన ఏమో ప్రెస్ మీట్ లేనేమో మా ప్రజలకు చాలా ఎక్కడ ఇచ్చినా ఏం లేదు అంత అంత ఎన్నో కొంత ఇచ్చిండు కొంత చేసిన కానీ ఎట్లా కొట్టుకుంటాడు మంచివాడేనా ఇక మంచివాడు అంటే రాగే మనిషి ఎట్లుంటాడంటే ఇక అది ప్రజలకు చేసినోళ్ళకు చేస్తుండు కొందరు లేని వాళ్ళకు అది చేస్తే అంటుండు మళ్ళీ వాళ్ళ తర్వాత చేద్దాం అంటుంది అది కాలేదు ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంటే కలుస్తాడా అపాయింట్మెంట్ ఉంటుందా అస్సడికి మీటింగ్ కేకులు అవి పోతారు కదా అందరూ కలిసి పెంచి మంచిగా ఉంటాడు చేసాకడ ఎత్తుడు పనులు అన్ని చోట్ల లేనట్టు మరి మీకు ఇక్కడ మానకొండ ఎట్లుంటది మరి ఈసారి మానకొండ ఇంకా ఏం చెప్పలేము ఇప్పుడు వచ్చేసింది ఇంకా నెల ఇంకా ఏది అంటే మూడు పార్టీలు ఉంటారా లేకపోతే రెండు పార్టీలా లేకపోతే ఒకటే పార్టీయా ఇప్పుడు పార్టీలు అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు పార్టీలు నడుస్తాయి ఇది కాంగ్రెస్ ఇది ఈయనేమో రసమయ బాలకృష్ణ టీఆర్ఎస్ కాంగ్రెస్ కవంపల్లి ఆయన కవంపల్లి మంచిగా ఉన్నాయి ఎందుకంటే చేస్తాడు ఆయన చేస్తాడు వస్తుంటాడా జనంలోకి వస్తాడు కలుస్తాడు అన్ని మంచిగా ఉంటాడు ఫ్రీగా చెప్తాడు పబ్లిక్ మంచిగా పబ్లిక్ లో మంచిగా ఉన్నాడు రావాలంటే కవంపల్లి ఇప్పుడు ఇక్కడ